అంటే జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి ప్రతి పని అంటే వ్యాపారానికి సంబంధించి కావచ్చు, ఏదైనా కానీ ఒక వివాదాస్పదం అనుకోవచ్చు, లేదంటే ప్రజలను లేదంటే రైతులను మోసం చేసేటటువంటి కార్యక్రమాలు అయితే మనకు క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. ఇటు ఏదైతే సరస్వతి పవర్ కు సంబంధించి అప్పుడు రైతుల దగ్గర ఇతరుల దగ్గర కూడా తీసుకున్నటువంటి కొన్నటువంటి భూమి అది ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. ఎందుకంటే దాంట్లో ఒక సిమెంట్ ఫ్యాక్టరీని ఏర్పాటు చేయబోతున్నాము, సో దాంట్లో అక్కడ భూములు ఇచ్చినటువంటి వాళ్ళకు ఉద్యోగాలు ఇస్తాము, సో ఇదంతా బాగుంటుంది అని చెప్పి నమ్మించి సో వాళ్ళ దగ్గర భూములు తీసుకొని ఇప్పుడు ఏమి చేయకుండా ఈ విధంగా ఉంచడం ఏంటి అంటూ కూడా మా భూమి మాకు ఇచ్చేయండి అంటూ రైతులందరూ కూడా ముందుకొస్తున్న పరిస్థితి. అవును, ఎలాగో ఫ్యాక్టరీ రాదు, ఇక మాకు ఉపాధి దొరికే అవకాశం లేదు, కనీసం మా భూములు మాకు ఇస్తే మేము సాగరంగా చేసుకుంటాం, లేదంటే రోడ్డెక్కి ధర్నాలు చేసే పరిస్థితి అయితే వస్తుంది అని చెప్పేసి రైతులు హెచ్చరిస్తున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. చూద్దాం, సరస్వతి పవర్ అండ్ ఇండస్ట్రీస్ కోసం వైఎస్ కుటుంబం రైతులు ఇతర వ్యక్తుల నుంచి తీసుకున్న భూముల వ్యవహారం వివాదంగా మారింది. 15 ఏళ్ల కిందట తమ నుంచి కొనుగోలు చేసిన భూముల్లో సిమెంట్ పరిశ్రమను ఏర్పాటు చేస్తామని చెప్పారని, అదేవిధంగా తమకు ఉపాధి కూడా కల్పిస్తామని హామీ ఇచ్చారని, సరస్వతి కోసం భూములు ఇచ్చిన పల్నాడు జిల్లా మాచవరం మండలం చెన్నాయిపాలెం గ్రామానికి చెందిన చెప్తున్నారు. ఇక కానీ ఇప్పటి వరకు పరిశ్రమ ఏర్పాటు చేయకపోగా తమకు ఉపాధి కూడా కల్పించలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో తమ భూములు తమకు ఇచ్చేయాలని వారు పట్టుపడుతున్నారు, లేకపోతే ప్రస్తుత ధర ప్రకారం ఎకరానికి 18 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశ్రమను ఏర్పాటు చేయాలన్న ఉద్దేశం ఉంటే తక్షణమే పరిశ్రమ ఏర్పాటు చేసి తమకు ఉపాధి కల్పించాలని కోరుతున్నారు. ఈ మేరకు ఆదివారం భూములిచ్చిన రైతులు స్థానికులు మీడియాతో మాట్లాడారు. మీ గ్రామాన్ని అన్ని విధాలా ఆదుకుంటాం, గ్రామంలో మౌలిక వసతులు కల్పిస్తాం, అర్హతలు ఉన్న వారికి పరిశ్రమలో ఉద్యోగావకాశాలు కల్పిస్తాం, భూములు ఇచ్చిన రైతుల కుటుంబాలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తామని అనేక హామీలిచ్చారు. 15 ఏళ్ల కిందట అతి తక్కువ ధరలకే మా నుంచి భూములు కొనుగోలు చేశారు, కానీ ఇప్పటికీ పరిశ్రమ ఏర్పాటు చేయలేదు అని వారు తెలిపారు. ఈ నేపథ్యంలో తమ భూములు తిరిగి తమకు అప్పగించారని కోరారు. భూములు కొని సుమారు 15 ఏళ్లు అవుతున్నా ఇప్పటికీ ఎలాంటి నిర్మాణాలు చేయలేదన్నారు, కానీ అప్పట్లో 2-3 ఏళ్లలోనే నిర్మాణం చేపడతామని నమ్మబలికారని తెలిపారు. పరిశ్రమను నిర్మిస్తే తమ పిల్లలకు ఉద్యోగ అవకాశాలు వస్తాయని, తమకు ఉపాధి దొరుకుతుందని, గ్రామం అన్ని విధాల అభివృద్ది చెందుతుందని ఆశపడి తక్కువ ధరలకే భూములు ఇచ్చినట్లు చెప్పారు. పరిశ్రమ నిర్మాణం గురించి అడిగితే చూస్తాం చేస్తాం అని చెప్పడమే గాని నిర్మించింది లేదు అన్నారు. పరిశ్రమను నిర్మించే వరకు ఎవరి భూములు వారు సాగు చేసుకుంటామని, నిర్మాణం మొదలు పెట్టగానే ఇచ్చేస్తామని తాము చెప్పినా యాజమాన్యం పరిగణలోకి తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక పరిశ్రమను నిర్మించకపోవడంతో కొంతమంది రైతులు ఉపాధి అవకాశాలు దొరక్క సరస్వతికి ఇచ్చిన భూముల్లో పంటలు సాగు చేశారు. ఇది గమనించిన వైసీపీ నాయకులు అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన తమ్ముడు వెంకట్రామరెడ్డి ఆధ్వర్యంలో కడప గూండాలు సుమారు 500 మంది ట్రాక్టర్లతో వచ్చి పచ్చని పంట పొలాలను దున్నేసి విధ్వంసం సృష్టించారు. ఇక అడ్డు వచ్చిన మహిళా రైతులను విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది తెలుసుకున్న టీడీపీ నేత గురిజాల ప్రస్తుత ఎమ్మెల్యే ఎర్పతినేని శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ను జిల్లా అధికారులను పిలిపించి నష్టపోయిన రైతులను గుర్తించారు. ఇక దీదాంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా కరెస్పాండెంట్ సాంశివరావు అడిగి తెలుసుకుందాం. సాంశివరావు, ఈ సరస్వతి భూములకు సంబంధించి రైతులు ఆందోళన అయితే నిర్వహించాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. సో మాకు ఎలాగో ఉపాధి అయితే దొరకడం లేదు, ఫ్యాక్టరీ అయితే నిర్మించే పరిస్థితి అయితే కనిపిస్తలేదు, కనీసం మా భూములు మాకు అప్పగించండి అని చెప్పేసి వారు కోరుతున్న పరిస్థితి, ఓవరాల్ అప్డేట్స్ ఏంటి? మొత్తానికి పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గంలో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో సరస్వతికి పేరుతో కూడా ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేస్తామని గురజాల నియోజకవర్గంలో దాదాపు 1500 ఎకరాల పైబడి భూములను కూడా అతి తక్కువ ధరకు కూడా వాళ్ళు తీసుకోవడం జరిగింది. కొన్ని ప్రభుత్వ భూములతో పాటు కొన్ని స్థానికంగా రైతులు వద్ద తక్కువ ధరకు భూములు కొనుగోలు చేశారు. 2-3 సంవత్సరాల్లోనే అక్కడ సిమెంట్ ఫ్యాక్టరీ ఏర్పాటు చేసి ఎవరైతే భూములు ఇచ్చారో ఆ గ్రామాల అభివృద్ధికి మౌలిక వసతులు కల్పన చేసి గ్రామాలను అభివృద్ధి చేస్తామని అక్కడున్న స్థానిక రైతులను నమ్మబలికారు. ప్లస్ అదేవిధంగా అక్కడున్న స్థానిక రైతులకు సిమెంట్ ఫ్యాక్టరీ వస్తే ఉపాధి కలుగుతుంది, వారి పిల్లలకు ఎక్కడికో సుదూర ప్రాంతాలకు వెళ్లకుండా స్థానికంగానే ఉద్యోగాలు వస్తాయి, మీ పిల్లలకు ఉద్యోగాలు ఇస్తామని కూడా చెప్పి అక్కడున్న రైతుల దగ్గర దాదాపు 1500 ఎకరాలు పైబడి భూములను సేకరించిన పరిస్థితి అయితే కొనుగోలు చేసిన పరిస్థితి అయితే ఉంది.
అయితే ఇప్పటికీ 15 సంవత్సరాలు పూర్తయినా కూడా పొలాలు వీడి భూములుగానే ఉన్నాయి. తప్పితే కనీసం ఆ సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం శంకుస్థాపన చేసిన పరిస్థితి కూడా లేకపోవడంతో రైతులు ఇప్పుడు వాళ్ళ కుటుంబంలో ఆస్తుల వివాదాలు వెలుగులోకి వచ్చిన నేపథ్యం, షర్మిలా జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వివాదం నేపథ్యంలో ఇక సరస్వతి సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేయటం అనేది అసాధ్యం, ఇది జరిగే పని కాదు అంటూ కూడా స్థానికంగా ఎవరైతే భూములు ఇచ్చిన రైతులు తిరిగి తమ భూములు తాము ఇస్తే తాము సాగు చేసుకొని జీవనం సాగిస్తామనే ఒక డిమాండ్ అయితే వస్తుంది. అయితే గతంలోనే 2004లో వైఎస్ సీఎం గా ఉన్న సమయంలో భూములు తీసుకున్న తర్వాత 5 ఏళ్ల పాటు వీడి భూములుగా ఉండి శంకుస్థాపన కూడా చేయకపోవడంతో రైతులు ఖాళీగా ఉన్న భూముల్లో పంటలు వేసుకున్నారు. ఎప్పుడైతే సిమెంట్ ఫ్యాక్టరీ నిర్మాణం చేస్తారో అప్పుడు మీ భూములు మీకు ఇస్తామో అప్పటి వరకు పంటలు వేసుకుంటామని పంటలు వేస్తూగా అప్పటి మాచర్ల ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి, ఆయన సోదరుడు వెంకటరామరెడ్డితో పాటు కొంతమంది వైసీపీ అల్లరిమోకలు వచ్చి పంటల మొత్తాన్ని కూడా ట్రాక్టర్తో దున్నేసి అడ్డు వచ్చిన వారితో పెట్రోల్ బాంబులు వేసి వారిని కొట్టి గాయపరిచిన పరిస్థితి అయితే ఉంది. మరి ఇప్పుడు 15 సంవత్సరాలు పూర్తి అవుతున్నా కూడా అక్కడ ఎలాంటి కనీసం శంకుస్థాపన కూడా చేయకపోవడంతో తమ భూములు తమకు ఇచ్చేయాలని అక్కడ డిమాండ్ అయితే భూములు ఇచ్చిన రైతుల నుంచి వస్తుంది నీలిమ. రైట్, థ్యాంక్ యూ సమ్.